हाई फ्रेंड्स ईरोज़ ट्यूटोरियल्लो मनम आफ्टर एफेक्ट्स अभी CS6 आफ्टर एफेक्ट्स लंका मूवी मन की लेटेस्ट गा रिलीज़ अयिन लंका मूवी ट्रैलर लो टाइटिल एनिमेशन एला क्रिएट चेयोच्चो ई रोज़ क्लास लो चूद्दाम। फस्ट वच्चेसरिकी आ मूवी लो टाइटिल एला क्रिएट चेशारो चूद्दाम। ओके चूडंडी ई एनिमेशन मनम आफ्टर एफेक्ट्स लो एला क्रिएट चेयोच्चो ई रोज़ क्लास लो चूद्दाम। ओके फ्रेंड्स ना वीडियोलो मीरु ना वीडियो क्लिक चेयगाने किंद सब्सक्राइब अने रेड कलर लो बटन उंटदी। प्लीज सब्सक्राइब माय चैनल। मीरु सब्सक्राइब चेसुकोवडं द्वारा एंटंटे नेनु पेट्टे प्रति वीडियो मीकु मेल रूपंलो डैरेक्ट गा वच्चुद्दी। अलागे पैन तेलुगु टेक सॉल्यूशन्स अनि उंदी कदा, अदि क्लिक चेयगाने मीरु डैरेक्ट गा ना चैनल लोकी वस्तारु। इक्कड नेनु पेट्टिन प्रति वीडियो मीकु कनबडुद्दी, मीरु चेक चेसुकोवच्चु। ओके ई रोज़ु क्लास लोकी वद्दां। నేనేంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కంటే ముందు ఫోటోషాప్ లో లంకా మూవీ టైటిల్ ప్రతి లేయర్ లో తీసుకున్నా, అంటే ట్రేస్ చేసుకున్నా। ఇక్కడ చూస్తే మీకు ప్రతిది ఇక్కడ హెడ్ వర్క్, నెక్స్ట్ హెయిర్ వర్క్ సెపరేట్, నెక్స్ట్ టెక్స్ట్, నెక్స్ట్ కింద బ్యాక్ గ్రౌండ్, ఇలాగా ప్రతిది నేను సెపరేట్ గా తీసుకున్నా। ఈ ఫైల్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఈ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా, फोटोशॉप फाइल इंपोर्ट చేసుకున్నా। डबल क्लिक ओके చూడండి మనకు ఒక ఫోల్డర్ వచ్చింది। ఈ ఫోల్డర్ లోపల 4 లేయర్లు ఉన్నాయి। మనం ఫోటోషాప్ లో తీసుకున్న 4 లేయర్స్, మీరు ఫోటోషాప్ లో చూస్తే ఈ 4 లేయర్స్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలా వచ్చింది। జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్, ఓకే చూస్తే ఎలా వచ్చింది। నెక్స్ట్ వచ్చేసరికి ఒక లేయర్ వచ్చేసరికి పైకి వచ్చింది, ఆ లేయర్ మనం కిందకి తీసుకోవాలి। ఓకే ఈ లేయర్ కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్। ओके नेक्स्ट వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ హైడ్ లో పెట్టుకుంటున్నా ఫస్ట్। ఓకే నెక్స్ట్ పై రెండు లేయర్లు ఏంటంటే మనకి పైన క్యారెక్టర్ ఫైల్ చూడండి, ఈ రెండు ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్, ఓకే ఓకే అనగానే ఒక లేయర్ రూపంలో వచ్చింది। మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ రెండు లేయర్లు ఉంటాయి, మీరు ఇక్కడ ఎక్కడ మీరు ఇక్కడ ఎంతవరకైనా చేసుకోవచ్చు। చేసుకున్న తర్వాత మీకు ఒక లేయర్ రూపంలో బయట కనబడుతుంది। ఓకే నేనేం చేస్తానంటే డబుల్ క్లిక్ చేసి ఇక్కడ యానిమేషన్ చేస్తున్నా, హెయిర్ యానిమేషన్ చేసుకుంటున్నా। ఈ హెయిర్ యానిమేషన్ లేయర్ ఎక్కడ ఉందో చూద్దాం। ఓకే పైన ఉంది, ఆ లేయర్ మీద ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో వేవ్ అని టైప్ చేయండి, WAVE వేవ్ వార్ప్ అని వచ్చింది। డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్, మీరు చూడండి ఇక్కడ ఏంటంటే ఇలా వచ్చింది, కానీ నాకు ఇలా రాకూడదు। అలాంటప్పుడు వేవ్ టైప్ వచ్చేసరికి స్మూత్ నాయిస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను। ఓకే నెక్స్ట్ ప్లే చేసి వస్తే ఇలా ప్లే అవుతుంది, కానీ ఏంటంటే ఫస్ట్ డైరెక్షన్ చూసుకోండి, ఇటే వస్తుంది కానీ నాకు ఇట్ రావాలి। అలాంటప్పుడు డైరెక్షన్ చేంజ్, ఓకే నెక్స్ట్ వేవ్ విడ్త్ వచ్చేసరికి 100% పెట్టుకుంటున్నా। ఓకే నెక్స్ట్ స్పీడ్ అయింది, ఈ స్పీడ్ కూడా తగ్గించుకోవచ్చు, వేవ్ స్పీడ్ 0.3। ఓకే నెక్స్ట్ మెయిన్ కాంపోజిషన్కి వచ్చేద్దాం, ఇక్కడ క్లిక్ చేస్తాను చూస్తే మనకి ప్లే ఇలాగవుతుంది। ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లేయర్ వరకు నేను స్కేలింగ్ చేసుకుంటున్నా। ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసి జూమ్ తగ్గించుకుందాం, స్కేలింగ్ చేసుకుంటున్నా, ఎస్ క్లిక్ చేసి నాకేం కావాలంటే ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసరికి ఒక 400 కావాలి, నెక్స్ట్ ఒక 2 సెకండ్స్కి వెళ్ళేసరికి 110, నెక్స్ట్ ఒక సెకండ్కి వెళ్ళి 100। ఇప్పుడు ఎలా ప్లే అవుద్దంటే ఇక్కడ నుంచి స్లోగా ప్లే అవుద్ది। ఓకే కొంచెం ముందుకు జరుపుకుందాం, కీ ఫ్రేమ్స్ కొంచెం ఫాస్ట్గా ప్లే అవ్వాలి। ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కింద లేయర్ ఈ లోగో లేయర్ వచ్చేసరికి ఒక షైన్ అనే ఆప్షన్ తీసుకుంటున్నా, ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో షైన్ అని టైప్ చేస్తున్నా। షైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్, చూడండి మనం తీసుకోగానే ఇలాగ వచ్చింది। ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి బూస్ట్ లెంత్ అనే ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకొని ఒక 40 ఇస్తున్నా। మీరు ఒకవేళ ఇక్కడ పెట్టి చెక్ చేసుకుంటే ఇలా చెక్ చేసుకోవచ్చు, 40 అంటే అంత ఎలాగ ఉంటుందో చూద్దాం। చూడండి ఇలాగ వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి బూస్ట్ కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 40 అలా 0 అయిపోవాలి ఓకే మనకి ఇలాగ వచ్చింది ఓకే నెక్స్ట్ స్కేలింగ్ అప్లై చేస్తున్నా ఇదే లేయర్కి స్కేలింగ్ ఎస్ ఎస్ క్లిక్ చేసి ఇక్కడ ఏమవ్వాలంటే నాకు ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి స్కేలింగ్ 100 ఉంది నాకు ఒక 70 కావాలి 70కి వెళ్ళి ఇక్కడ కీ ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నా ఇక్కడికి వచ్చేసరికి ఒక 90 ఇక్కడికి వచ్చేసరికి 100 ఇలా ప్లే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీకు రేస్ పడుతున్నాయి చూస్తే మీకు ఒక బాక్స్ షేప్ వచ్చింది ఇలా రాకూడదు అనుకుంటే రే లెంత్ అని ఉంది కదా జీరోలో పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే 1 పెట్టుకుందాం 1 పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే మీకు ఇలా ప్లే అవుతుంది ఓకే అలాగే మనకి ఈ లేయర్కి డ్రాప్ షాడో కూడా అప్లై చేస్తున్నాం డ్రాప్ అనుకుంటగానే లాస్ట్ వచ్చింది డ్రాప్ షాడో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్ కొంచెం డ్రాప్ షాడో ఏంటంటే పెద్దగా కావాలి దానికోసం డిస్టెన్స్ పెంచుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఒకసారి ప్లే చేసేద్దాం ఇక్కడ రే లెంత్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే జీరోలో పెట్టేసుకుంటున్నా కీ ఫ్రేమ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి 0 అయిపోవాలి అంటే నార్మల్గా వచ్చేస్తాయి మనకి మెయిన్ ఫైల్లో కూడా అలాగే ఉంది చూస్తే ఇలా ప్లే అవుతుంది నెక్స్ట్ ఇదే ఫైల్కి మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది హైడ్లో ఉంది అన్న హైడ్ చేసుకుంటున్నాం ఓకే అలాగే సౌండ్ కూడా యాడ్ చేసుకుందాం నేను సౌండ్ ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కంట్రోల్ 0 ప్రాజెక్ట్ ప్యానల్ డబుల్ క్లిక్ సౌండ్ ఆడియో ఫైల్ ఓపెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్ లేయర్ నెక్స్ట్ ఇక్కడ దాకా ప్లే అవ్వాలి కాబట్టి ఏం చేస్తానంటే ఎన్ క్లిక్ చేయగానే ఎండ్ పాయింట్ వచ్చింది ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుంది 0 జూమ్లో చూద్దాం 0 లోడ్ అవుతుంది ఫస్ట్ ఇలాగా లంకా మూవీ అనే కాదు నేను ఇంకా చాలా టైటిల్ ఎఫెక్ట్స్ నేను చెప్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్